श्वर्या ब्रह्मणस्पतिर्विजयते तराम् भगवन्महर्षिरमणाय नमः काव्यकण्ठवासिष्ठश्रीगणपतिमुनये नमः श्रीगुरुदत्तात्रेयाय श्री नमः श्रीमात्रे नमः काव्यकण्ठवासिष्ठश्रीगणपतिमुनिविरचितम् इन्द्राणीसप्तसती षष्ठम् శతకం నిర్మలభాసా దిసి దిసి కర్త పుణ్యమతీది హృది హృది దర్త పాతాన్మా మనఘవిలాసహ సక్రమిష్యాసిదరహా ప్రతి దిశయందును కాంతులను కలిగించు ప్రతి ప్రతిహృదయమందును పుణ్యబుద్ధులను ధరించునదియు పాపకళంకములేని గలది అయిన ఇంద్రాణీదేవత యొక్క మందహాసము నన్ను రక్షించుగాక పుణ్యచరిత్రామునిజనగీత వాసవకాంత త్రిభువ పుణ్యచరితములు గలదియు మునులచేత కీర్తింపబడినదియు త్రిభువనములకు జననియూనగు వాసవకాంతయైన ఇంద్రాణీదేవత ధనము బలము రెండునూ గోల్పోయి దుఃఖితమయ్యున్నటువంటి ఈ నా యొక్క భారత భూమిని వాత్సల్యముతో రక్షించుగాక కోటి తటివత్తవ తను కాంతి పూర్ణసమాధౌ భగవతి శాంతిఘోర శత్రువిదారీ తవ ఓ భగవతి నీ శరీరకాంతి కోటి మెరుపుల ప్రభవలే ప్రకాశించుచున్నది పూర్ణసమాధిగల నీ హృదయమందు శాంతియున్నది నీ భుజబలము ఘోరమైనటువంటి శత్రు సంహారమును చేయుచూ ఉన్నది ఇందు దేవత యొక్క స్వరూపమును మనకి తెలుపుతూ కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని అధిభౌతికముగా ఈ దేవత యొక్క తేజస్సు విశ్వమందంతటా కూడా వలె వ్యాపించి మనకు మేఘములయందు తటిద్రూపముగా దర్శించేటువంటి స్వరూపముగా ఆమె ప్రకాశించుచున్నదని తెలుపుతూ అలాగే పూర్ణ సమాధిని చెందినటువంటి యోగి యొక్క హృదయమునందున్నటువంటి పూర్ణమైనటువంటి శాంతి స్వరూపముగా ఉన్నది శాంతిరేవ ఆత్మ అనేటువంటి వాక్యానుసారముగా పూర్ణమైన శాంతి స్వరూపమే పరబ్రహ్మ స్వరూపమని మనకి వేదములు తెలుపుతున్నాయి ఆ రకముగా పూర్ణ సమాధి అందున్నటువంటి ఆ శాంతియే ఆమె యొక్క స్వరూపము ఇక ఆమె యొక్క భుజబలముచేత శత్రు సంహారమును గావించుచున్నది ఈ శత్రువులనే మన యొక్క అంతర్ముఖ శత్రువులుగా మనము పరిగణించవచ్చు అలాగే మన యొక్క బాహ్య శత్రువులను కూడా నాశనమునరించేటువంటి శక్తిగా మనకు తెలియబడుతూ ఉన్నటువంటిది ఈ ఇంద్రాణీ దేవత ఆశ్రయభూతం సుమధురతాయ ఆలయభూతం జలధిసుతాయ వాసవ దృష్టె స్తవమబ్జం కింకరదృష్టె స్తవ పదమబ్జం మిగుల మాధుర్యమునకు ఆశ్రయమై నివాసమునకు ఆలయము వంటిదిగా ప్రసిద్ధి చెందినటువంటి పద్మము ఇంద్రుని యొక్క దృష్టిలో నీ యొక్క ముఖమే అగుచున్నది అమ్మా భక్తుల దృష్టిలో నీ పాదము అటువంటి పద్మమగుచున్నది పాదసరోజం రుజిన హరంతే భనాపతికాంతే తస్య అయి భగవతి హస్తే ఓ దేవి పాపమును తొలగించు నీ యొక్క పాదపద్మమును ఎవరు భజించునో వారికి నీ కటాక్షశతములు అనగా నీ యొక్క ముఖ పద్మానుగ్రహము లభించును వానికి సమస్తము హస్తగత మగుచూ ఉన్నది అది దేవత యొక్క పూర్ణానుగ్రహ ఫలమని నాయన ఇక్కడ మనకి తెలుపుతున్నారు జ్ఞాపక ప్రతి నరమస్తం కారకశక్తి ప్రతి నరహస్త్రీర్భాతు మమంతఃరవన శ్రీ ప్రతి మానవ శిరస్సునందు జ్ఞాపక శక్తిగా ఉన్నది మనము ఏదైనా ఒక విషయమును కానీ వస్తువును కానీ మనము గుర్తుంచుకోగలుగుచున్నాము అనగా అనగా మన మెమరీ ఈ మెమరీ పవర్ అనేటువంటిది ఏ జ్ఞాపక శక్తి మనము చేసేటువంటి ప్రతి తలంపు కూడా ఆమె సాక్షిగా ఉండి ప్రతిదీ కూడా మన యొక్క బుద్ధి గుహలో పేర్చి ఆ సమయానుసారముగా వాటిల్ని వ్యక్తపరచి మనకు తెలియజేసేటువంటి శక్తియే జ్ఞాపక శక్తి ఇక ప్రతి నర హస్తమందు కూడా కారక శక్తిగా ఉన్నది మనము చేసేటువంటి సమస్త క్రియాకలాపములన్నీ కూడా ఈ హస్తముల ద్వారానే మనం చేస్తున్నాం ఆ రకముగా మన హస్తమునందు సృష్టించేటువంటి శక్తి కారక శక్తిగా ఉండి ఆ క్రియాశక్తి యొక్క వైభవాన్ని ప్రదర్శిస్తోంది అమ్మ ఈ రకముగా మన హస్తములతో మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఇంద్రాణీ దేవత యొక్క ఆ కారక శక్తి వైభవమే ఇంద్రుని యొక్క చక్షువునకు సుకృత ఫల సంపద అయి ఉన్నది అనగా ఇంద్రుని యొక్క నేత్రములకు సుకృత ఫల సంపద అనగా ఏదైతే తాను చూస్తున్నాడో చూచుచిన దానినంతటినీ కూడా సృష్టింపచేయగలిగేటువంటి శక్ శక్తి తక్షణమే దానిని సిద్ధింపచేయగలిగేటువంటి శక్తి ఇదే మనం భువనేశ్వరి విద్యలో కూడా తెలుసుకున్నాం కశ్యప పశ్యకో భవతి అన్నాం ఇక్కడ ఆ చూస్తున్నటువంటి శక్తియే ఇక్కడ సృష్టించుచున్నది చూచుచున్నదియే చూడబడుచున్నది ఈ రకముగా దేవత యొక్క వైభవాన్ని నాయన మనకు తెలుపుతూ అటువంటి ఇంద్రాణీ దేవత నా యొక్క అంతరంగమునందు ప్రకాశించుగాక అని ప్రార్థించుచున్నారు మంత్రపరాణం వచసి వసంతి ధ్యానపరాణం మనసి లసంతి భక్తిపరాణం హృది విహరీ భాతిపరాంబానభసి చరంతి మంత్రవేత్తల యొక్క వాక్కున ప్రకాశించుచూ ఉన్నది ధ్యానపరుల యొక్క మనస్సున వికసించుచూ ఉన్నది భక్తిపరుల యొక్క హృదయమందు విహరించుచూ ఉన్నది గగనమందు సంచరించుచూ ఉన్నది అయిన పరాదేవియగు అంబ భాషించుచున్నది మన వాక్కు అమోఘమైనటువంటి మంత్రశక్తిని సాధించి ఆ మంత్రములను తక్షణమే సిద్ధింపచేయగలిగేటువంటి శక్తి మన యొక్క వాక్కునకు ప్రసాదించేటువంటి దేవతగా ఆ వాక్కులలో ప్రకాశించుచూ ఉన్నది అలాగే ధ్యానపరుల యొక్క మనస్సున వికసించుచూ ఉన్నది ఎవరైతే నిర్మలమైనటువంటి నిశ్చలమైన మనస్సుతో ధ్యానించుచున్నారో అటువంటి మనస్సున అంతర్ముఖ వికాసత్వమును ప్రసాదించేటువంటి దేవతగా ఉన్నది అలాగే ఎవరైతే భక్తిభావముతో తన్మయత్వాన్ని పొందుతున్నారో వారి యొక్క హృదయమునందు నిరంతరము నామస్మరణ రూపకముగా విహరించుచూ ఉన్నటువంటి దేవత అలాగే గగనమందు సంచరించుచున్నది అనగా యావద్ విశ్వమునందంతటినూ కూడా పూర్ణ విద్యుత్ శక్తి వైభవముగా ఆ శ్రీమాత యొక్క శక్తియే ఆ మూల ప్రాణశక్తి ఈ రకముగా గగనమందంతటను కూడా విహరించుచూ ఉన్నది వ్యాపించి ఉన్నది ఆకాశమును వ్యాప్తి చేయుచూ ఉన్నది అటువంటి పరదేవత అయినటువంటి అంబ నిరంతరము భాషించుచూ ఉన్నది అమోఘమైన గూఢార్థాలు మనకి తెలిపేటువంటివియే నాయన యొక్క అద్భుతమైనటువంటి ఈ శ్లోకాలు సేవక పాప ప్రసమననామ దిక్తిమిరౌఘ ప్రమధన ఉజ్జ్వల శ్రారణభువి భీమా పాతు హరిహయ రామ సేవించు వారి పాపములను నశింపజేయు నామము గలదియు దిక్కుల చీకట్లను నసింపజేయు తేజస్సు గలదియు రణభూమియందు భయమును గలిగించు ఉజ్జ్వల గలది అయిన ఇంద్రాణి నమృడనై ఉన్నటువంటి నన్ను రక్షించు కాక యోగి నిశైక్ధెర్ యోషితి సిధాంతి యోషితిశైక్తెర్ విలస శికాంతి జ్ఞాని నిశైగ్ధెర్ విలస శేతుష్ఠెర్ ధన్వి నిస్సైక్ధెర్ యోగి యొక్క శక్తివై నీవు దమముగాను అనగా ఇంద్రియ నిగ్రహ శక్తిగాను స్త్రీ యొక్క శక్తివై నీవు కాంతిగాను జ్ఞాని యొక్క శక్తివై నీవు తృప్తిగాను ధనుర్ధరుణి యొక్క శక్తివై నీవు లక్ష్యశుద్ధిగాను ప్రకాశించుచుంటివి ఇందు తృప్తిగాను అనగా సంతృప్తి ఇక్కడ ఆ తృప్తికి నిర్వచనమవుతోంది అలాగే ధనుర్ధరుణి యొక్క శక్తివై లక్ష్యశుద్ధి అనగా ధనుర్ధరుడనగా బాణమును ఎక్కువ పెట్టి ఉన్నటువంటి వాడు అటువంటి ధనుర్బాణమును ఎక్కుపెట్టి ఉన్నటువంటి వాడు ఏకాగ్రతా బుద్ధితో లక్ష్యశుద్ధితో తన యొక్క లక్ష్యాన్ని ఛేదించేటువంటి ఆ యొక్క ప్రయత్నమునందు ఏ రకమైనటువంటి శక్తిని ధరించి ఉంటాడో అదియే ఇక్కడ ఆ ఇంద్రాణి దేవత యొక్క శక్తి ఏకాగ్రత పరచుట అనేటువంటిది కూడా ఈ దేవత యొక్క శక్తియే ఈ రకముగా మన శరీరమునందు ఆ దేవత యొక్క పూర్ణ వైభవాన్ని ప్రతి శ్లోకములోనూ నాయన తెలుపుతున్నారు అందుకనే ఇది అద్భుతమైనటువంటి స్తబకము ఇందులో ప్రతి ఒక్క వాక్యములోనూ కూడా మన శరీరములో ఇంద్రాణి దేవత యొక్క వైభవము ఏ రకముగా ఉంది ఆ శక్తిని గుర్తించేందుకు మనకున్నటువంటి మార్గములు అలాగే ఆ శక్తి ఎందు దేవతాత్మకమైనటువంటి బుద్ధిని ఉంచి ఇంద్రాణీ దేవతను మన యొక్క అంతరంగమునుందే ఉపాసించగలిగేటువంటి అమోఘమైన ఉపాయాన్ని నాయన ఇక్కడ మనకి సూక్ష్మముగానే తెలుపుతూ వస్తున్నారు కావున మనం శ్రద్ధగా ఈ శ్లోకములకు భావమును గ్రహించి మన యొక్క ఉపాసన ఉపాసనయందు ఈ రకమైనటువంటి భావనను ధరించుట ద్వారా మనము అతి త్వరితగతిన శ్రీమాత యొక్క దర్శనానుగ్రహమును మనం పొందగలుగుతాం ంగినిశక్తిర్విలససి నిద్రా ధ్యాతరిశక్తిర్విలససి ముద్రా వాసవకాంతే విభవంతే ఓ శ్రీమాత సంగదోషము యందు నీవు నిద్రాశక్తివైతివి ధ్యానించువాని యందు నీవు వైతివి ఓ వాసవకాంత నీవు గగనమందు చరించుచున్నటువంటి దానవు నీ వైభవమును వర్ణించుటకు ఎవరు సమర్థులు ఈ శ్లోకములో మనకి తెలుపుతున్నటువంటి రెండు శక్తులు నిద్రాశక్తి ముద్రాశక్తి ఈ రెండు కూడా మనం సూక్ష్మంగా అర్థం చేసుకుంటే సంగదోషము వలన అనగా ఏ సంగము మన మనస్సు శరీరముతో సంగమును పొందినది కావుననే శారీరకమైనటువంటి సుఖములకు అది అలవాటు పడి ఉన్నది శరీరమును పూర్తిగా వసపరుచుకొని ఉన్నటువంటిది మన మనస్సు ఈ మనస్సును వశపరుచుకొనిటయ్యే తపస్సు ఈ రకముగా మనస్సు యొక్క సంగదోషము వలన కలుగుచున్నటువంటిదియే నిద్రాశక్తి ఈ నిద్రాశక్తి ఒక రకముగా శరీరమే మనము అనేటువంటి భ్రాంతిని కలిగి చేసేటువంటి మాయా అనేటువంటి నిద్ర కాబట్టి అటువంటి మాయా స్వరూపిణిగా నీవు ప్రతి జీవియందు కూడా ఉండి విశ్వభ్రమణకారిణిగా ఉన్నావు అనేటువంటిది ఇక్కడ అర్థము అలాగే ధ్యానించేటువంటి వారియందు ముద్రాశక్తిగా ఉన్నది మనము ముద్రలను ప్రదర్శిస్తూ ఉంటాం ప్రతి ముద్రకి కూడా ఒక భావం ఉంటుంది ఆ భావాన్ని వ్యక్తపరిచేందుకు మనము చేసేటువంటిది ఏ ఈ ముద్రా ప్రదర్శనము ఉదాహరణకు మనము చిన్ముద్రను ధరిస్తాం అలాగే గాయత్రి జపమునందు మనము ముద్రలను ప్రదర్శిస్తాం ఈ ముద్రలను కూడా అర్థం ఏంటంటే అంతర్ముఖ లక్ష్యాన్ని అనుసంధానం చేయడానికి ఇక్కడ ముద్ర ద్వారా ఆ యొక్క క్రియాశక్తిని ఉద్దీపనగా వించుట కావున అటువంటి ముద్రాశక్తిగా కూడా నీవే ఉన్నావు అని ఆ శ్రీమాత యొక్క వైభవాన్ని తెలిపేందుకు ఎవరు సమర్థులు అని నాయన ఇక్కడ మనకి తెలుపుతూ జాం దమనమవగ్రం కేశవహస్ విలసతి చక్రం త్ర కళా భగవతి కాచన భారం వహతి వినిద్రా ఓ భగవతి రాక్షసులను ఖండించునట్టిదియు నట్టిదియూ విష్ణు విష్ణుహస్తమందు ప్రకాశించుచున్నట్టిదియు అగు చక్రమేది కలదో అది భద్రమైన జాగరూకమైన నీ యొక్క ఒకనొక కళాభారమునే వహించుచున్నది శ్రీ మహావిష్ణువు యొక్క చేతియందు ఉన్నటువంటి సుదర్శన చక్రము ఇక్కడ మనకి తెలుపుబడుతూ ఉన్నటువంటిది ఈ సుదర్శనము యొక్క శక్తి మనము సూక్ష్మముగా గ్రహిస్తే సహస్రార మండలమే ఇక్కడ సుదర్శన చక్రమునకు ప్రతీక ఆ సహస్రార చక్ర మధ్యమునందు ప్రకాశించేటువంటి దేవతగా ఇంద్రాణీ దేవతకి ఒక తత్వార్థమును నాయన మనకి ప్రచండ ప్రచండచండికా విద్యలో తెలిపియున్నారు కాబట్టి విష్ణుహస్తమునందున్నటువంటిదియే ఈ సహస్రార చక్రమునకు శక్తికి నిదర్శనముగా ఉన్న సుదర్శన చక్రము అమ్మవారి యొక్క ఒక కళా వైభవమునే అక్కడ వహించుచూ ఉన్నది అని ఇక్కడ మనకి తెలుపుతున్నారు అది భద్రమైనది అలాగే జాగరూకమైనది అనేటువంటి పదములలో అర్థము ని నిత్యము ఎరుకగా ఉండుటయే ఇక్కడ జాగరూకత అటువంటి కళాభారమును వహించి ఉన్నటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉన్న సుదర్శన చక్రము అని తెలుపుతూ దుష్ట నిషాట ప్రసమనశీలం భూభృత్పతికరసూలం భూభృత్పథి కరసూలం తత్రమహంసదీశె రాజతి క్షిత్పటరినాశే ఓ దేవి దుష్ట రాక్షస సంహారమే శీలమైయొప్పు కైలాసాధిపతి యొక్క హస్తమందుండు శూలమేది గలదో దానియందు శత్రునాశన పటుత్వము గల నీ తేజము యొక్క ఒక అంశయే ప్రకాశించుచున్నది విష్ణువు యొక్క చక్రమందును శివుని యొక్క శూలమందును అనగా ఈ త్రిశూలమందును కూడా ఉన్నటువంటి అస్త్రశక్తి ఈ దేవత యొక్క వైభవమే అని తెలుపుతున్నారు నాయన త్రిశూలమునకు కూడా తత్వార్థపరమైనటువంటి అర్థమున్నది త్రిశూలము అనగా అది త్రిపుటులను భేదించేటువంటిది త్రిపురములను భేదించేటువంటి శక్తి అలాగే మూడు గ్రంథులను కూడా భేదించగలిగేటువంటి శక్తిని ప్రసాదించేటువంటిది ఈ రకమైనటువంటి అర్థము త్రిశూలమునకున్నది శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము శివుని యొక్క త్రిశూలము ఈ రెండూ కూడా ఆ శ్రీమాత యొక్క అస్త్రశక్తి వైభవములు అని మనకి తెలుపుతున్నారు నాయన న్ని జిర్హృతరి కులిసముదారం తత్ర తవాంసో విలసతి దివ్య భాసో భగవతి భవ్య తన జ్వాలలచేత శత్రువులను హరించుచున్నదియు ఉదారమైనదియు అనగా సంహారమే కాక మంగళముల కూడా భక్తులను రక్షించేటువంటి ఉదార లక్షణము కూడా కలది అయినటువంటి ఆ దేవత ఇంద్రుని యొక్క హస్తమునందు ఏ వజ్రమున్నదో దానియందు దివ్యమగు ఆ ఇంద్రాణీ దేవత యొక్క తేజోంశమే ప్రకాశించుచూ ఉన్నది అని తెలుపుతున్నారు నాయన ఇంద్రుని యొక్క వజ్రాస్త్రము ఇక్కడ ఇంద్రాణీ శక్తి ఇంద్రుడు మూలశక్తి అయితే ఇంద్రాణి ఆ మూల శక్తి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి శక్తి కావుననే ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి భార్య అనగా భర్త యొక్క శక్తిని ధరించి ఉన్నటువంటిది ఆ శక్తి యొక్క వైభవాన్ని తెలుపుతూ ఉన్నటువంటిది అది ఇక్కడ అర్థము భార్యా భర్త అని తెలుపుతూ ఉన్నటువంటి దానికి ఒకే శక్తి తన యొక్క వైభవము వలన తన యొక్క మూలత్వమును ప్రకటిస్తూ అలాగే తన యొక్క వైభవమును కూడా ప్రకటిస్తూ ఉన్నటువంటిదియే ఈ సృష్టి క్రియా వైభవము ఆ సృష్టిక్రియా వైభవమును తెలుపుటకే ఇక్కడ ఇంద్రాణి దేవత యొక్క శక్తి ఏ రకముగా ఉన్నదో మనకి తెలుపుతూ ఉన్నారు నాయన కావున అది అమ్మ యొక్క తేజోంశము ఏదైతే మహోజ్వలమైనటువంటి తేజస్సుగా మనం తెలుసుకుంటున్నామో ఆ తేజస్సే ఇంద్రుని యొక్క వజ్రాయుధము సుమహతి గుప్ పంకజబంధ విలసతి దీప్త రాజసి ఓ తల్లి మహిమచేత వ్యాపించిన ఆకాశ ప్రదేశమందు గుప్తముగాను విలసించు సూర్యునియందు దీప్తముగాను చల్లని కిరణములుగల చంద్రునియందు శీతలముగాను శత్రువులను భరించు వేదికాగ్నియందు పవిత్రముగాను నీవు ప్రకాశించుచుంటివి సూక్ష్మరజోభిర్విహితముదారం యజ్జగేతద్గనమపారం తవ వేదహ ప్రవదతి కాయం భానుస్తవ తనుజోయం ఓ భగవతి రజస్సులతో నిండి శ్రేష్టమై ఏ ఈ అపార గగనమనబడు జగత్తుగలదో అనగా సూక్ష్మమైనటువంటి ఆకాశ స్వరూపముగా గగనమంద అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మ రజోమయాకాశమే ఇక్కడ మనకు తెలుపుతున్నారు మనము ఆకాశ స్వరూపమును ప్రథమ స్థపకములలో చెప్పారు నాయన అంతరిక్షము అని మనం తెలుసుకుంటున్నటువంటిది ఏ దేవయాన మార్గము ఆ దేవయాన మార్గమందు సూక్ష్మ రజోమయ ధూమముగా ప్రకాశించి సృష్టి బీజములను అంతటనూ వెదజల్లుతూ ఏ ఈ దేవత యొక్క సూక్ష్మ రజస్సు అని మనం తెలుసుకున్నాం అదియే ఇక్కడ జగత్తు అది నీకు శరీరమని వేదములలో చెప్పబడుచున్నది అట్టి నీకు సూర్యుడు కుమారుడైనాడు ఇది నిజమైనటువంటి అతిథి యొక్క స్వరూపము అతిథి యొక్క పుత్రుడు ఆదిత్యుడు అనగా అతిథి రఖండత్వాత్ అనేటువంటి వేదప్రమాణము ప్రకారముగా అతిథి అనగా అఖండమైనటువంటిది అఖండమైనటువంటి తేజస్సుగా అంతటా ప్రకాశిస్తున్నటువంటి ఆ తేజస్సే సూర్యమండలాంతర్గతమును ప్రత్యేకముగా పొంది ప్రకాశిస్తున్నది కావున అతిథికి ఆదిత్యుడు పుత్రుడైనాడు ఎందుకని ఈ అదితి యొక్క విశ్వవ్యాప్తమైనటువంటి తేజస్సును ధరించి విశ్వమునందంతటను కూడా అదే తేజస్సును ప్రకస ప్రసరింపజేస్తున్నటువంటి వాడు కావున ఆదిత్యుడు ఆ రకముగా అదితి ఆదిత్యులకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనకి నాయన తెలుపుతూ జనని ఈశ్వరినైకస్తానూజ ఉజ్ ప్రవదతు ఓ జనని తీక్ష్ణ తేజస్సు గల సూర్యుడొక్కడే నీకు పుత్రుడుగాడు భూమివలే పెద్ద కాయము గలిగి గగనమందు ప్రకాశించుచూ జ్యోతిర్గోళములు అను పుత్రులు నీకు పెక్కుమంది గలరు నీ మాయలను ఎవరు చెప్పగలరు క్రితం శ్లోకములో మనం తెలుసుకున్నటువంటి అంతరిక్షమునే మనకి మహద్రజము అనేటువంటి నామము ద్వారా తెలిపారు మహద్రజము అనగా మహత్తును ధరించినటువంటి రజస్సు సృష్టిని చేయడానికి కావలసినటువంటి శక్తిని ధరించి ఉన్నటువంటిది ఇక అనేకమైనటువంటి సూర్యులు అనగా ప్రతి ఒక్క నక్షత్రము కూడా ఒక సూర్యుడిగా మనకి తెలిపి ఉన్నారు సూర్యుడు అనేటువంటిది ఒక మండలము అయితే మండలము యందు దేవతాత్మకమైనటువంటి భావనను మనం ఉంచుతున్నామా అలా ప్రతి మండలమునందు ప్రకాశిస్తున్నటువంటి తేజస్సునందు దేవతాత్మకమైన భావనను మనం ఉంచుతున్నామా అది ఇక్కడ ప్రశ్న వేదములలో మనకు తెలిపినదేమనగా నక్షత్ర గ్రహ మండలములందంతటను కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అఖండమైనటువంటి తేజస్సే అది ప్రతిఫలము కానీ ఏ రకమైనటువంటి ప్రతిఫలము అద్దమునందు ప్రతిబింబించేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబము కాదు ప్రతిఫలము అనగా అంతటా పూర్ణముగా వ్యాపించి ఉన్నటువంటి తేజస్సే ఈ మండలములను కూడా సృష్టించి అందు ప్రకాశిస్తూ ఉన్నది ఆ రకముగా నీకు ఒక్క సూర్యుడే కాదు కుమారుడు అనేక వేల కోట్ల ఆతిథ్యులు ఈ రకముగా ప్రకాశిస్తూ ఉన్నారు కావున నీకు అనేక వేల కోట్ల మంది పుత్రులున్నారు స్వప్రకాశమానమైనటువంటి ఆ నక్షత్రములనే ఇక్కడ నాయన మనకి తెలుపుతున్నారు అయితే అటువంటి నక్షత్రములు దేవతలు కారు అటువంటి నక్షత్రములయందు ప్రకాశిస్తున్నటువంటి అవిచ్ఛిన్నమైన అఖండమైన నిరంతరమైనటువంటి ఆ అగ్ని యొక్క తేజస్సే ఇక్కడ మనకి ప్రస్తావింపబడుతున్నటువంటి మూల శక్తి అది నాయన ఇక్కడ మనకి తెలుపుతూ నీ యొక్క మాయని ఎవరు తెలుపగలరు అది అమ్మ యొక్క వైభవము ిమానం ప్రధయతి భూమి పవనకీర్తిర్జలనిధి నేమి సేయమపపీసే భవతి సుపుత్రీ వాసవజాయ తవ జనధాత్రీ తల్లి పవనకీర్తిగలిగి సముద్రమును కమ్మిగా గల ఏ భూమి విశాలమయ్యున్నదో అదియూ నీ పుత్రికయే ఈ భూమండలము భూమండలముగూడా ఆ దేవత యొక్క పుత్రికగానే మనకు తెలుపుతూ అంగసఖాయో విరమతసంగాషయాణం కృతమతి ధ్యాయత భాధ్యాయతత్తే ధుతభయీజం వాసవజాయ చరణ సరోజం ఓ సఖులారా మతిని భ్రష్టమొనర్చు దుర్వ్యసన సాంగత్యము నుండి విరమింపుడు జన్మ నశింపజేయు ఇంద్రాణీ పద పద్మములను మీ చిత్తమందు ధ్యానింపుడు పాపమశేషం సపది విఘాతుం కురు పరిపూతం వాసవజాయ పదజలజాతం ఓ సాధువా వెంటనే సర్వ పాపములనుండి విముక్తుడవగుటకును శక్తి బొందుటకును నీవు ఇంద్రాణీదేవత యొక్క పవిత్ర చరణములను చిత్తమందుంచుకొనుము ఈశ్వరి వంద్యద్యుతిభృతి మేఘె కాంక్షితీరసృజతి మోఘే నిర్మలకీర్తేస్తవ సచిగ సక్షతి కర్తుం తదుదక దానం ఓ సచీదేవి అందరి చేతను పూజింపబడేటువంటి కాంతిని ధరించినటువంటి మేఘము వ్యర్థమైనప్పుడు కాంక్షింపబడినటువంటి జలమును అది సృజింపజాలనప్పుడు నీ యొక్క నిర్మల కీర్తిని గానము చేయుట చేత ఆ మేఘములు జలమును వర్షింపజేయగలుగుచున్నవి ఈ శ్లోకమునందు మేఘములు వర్షించేందుకు కారకమైనటువంటి శక్తి యొక్క వైభవాన్ని మనకు తెలుపుతున్నారు మేఘములు నీటిని ధరించి ఉన్నాయి కానీ ఆ నీటిని వర్షింపజేయవలే ఆ వర్షింపజేసేటువంటి శక్తి విద్యుత్ శక్తి యొక్క వైభవము మనము ఎన్ని కృత్రిమమైనటువంటి ప్రయోగాల ద్వారా మేఘముల యందున్నటువంటి నీటిని వర్షింపజేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆ విద్యుత్ శక్తి యొక్క పరిపాకత్వాన్ని మేఘములలో మనము సృష్టింపలేకపోవచ్చున్నాము కావున మేఘములు ఆ రకముగా వ్యర్థమై మేము కోరినటువంటి నీటిని మాకు ప్రసాదించకుండా ఉన్నప్పుడు నీ యొక్క నిర్మలమైనటువంటి కీర్తి మమ్ము రక్షించుచున్నది అని ఇక్కడ మనకి తెలుపుతున్నారు ఈ శ్లోకము యొక్క మహిమను తెలియజేసేందుకు నా జీవితములో నేను ప్రత్యక్షముగా అనుభవించినటువంటి ఒక అనుభవాన్ని తెలుపుకుంటాను కోడూరు అనేటువంటి గ్రామంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు ప్రాంతాల్లో వాన అసలు కురవక పంటలు ఎండిపోయి రైతులందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు అప్పుడు మా దేవాలయం యొక్క కుంభాభిషేకం గురించి అక్కడ కొంతకాలం నేను ఉండవలసి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ శ్రీమాత యొక్క అనుగ్రహము వలన వర్షమును కోరుతూ ఈ ఇంద్రాణి సప్తశతిని నేను శ్రీ సంతోషిమాత దేవాలయం యొక్క మండపంలో కూర్చొని పారాయణ మొదలుపెట్టాను సరిగ్గా ఈ స్తబకము ప్రారంభమైనప్పటి నుంచి కూడా అమోఘమైనటువంటి మేఘములు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మొత్తం కమ్మేశాయి అందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు మేఘములు గర్జిస్తున్నాయి కానీ వర్షించటం లేదు ఈ శ్లోకము ఎప్పుడైతే పూర్తయినదో ఉన్నట్టుండి ఆ మేఘముల ఎందున్నటువంటి నీరు అమ్మవారి యొక్క గర్భాలయములో పడే విధముగా వచ్చిపడ్డాయి నా పుస్తకము కూడా తడిసిపోయింది ఆ విధముగా ఆ యొక్క మహిమని తెలియజేసింది ఇంద్రాణి దేవత ఆ రోజు కురిసినటువంటి వర్షానికి గ్రామస్తులు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందారు ఆ రకముగా ఇంద్రాణి దేవత యొక్క ఈ ఇంద్రాణి సప్తసతి అనే పారాయణ మనము చేసేటువంటి ప్రతిసారి కూడా ఇంద్రాణి దేవత మన యొద్దనే ఉండి ఈ శ్లోకములను ఆమె వినుచు ఉన్నది అని మనం అందరము కూడా గుర్తుంచుకోవాలి ఇటువంటి నిదర్శన నాయన ఉన్నప్పుడే నాయన ఒక భక్తురాలికి ఇంద్రాణి సప్తసతి పారాయణ చేయమని ఆజ్ఞాపించగా ఆ భక్తురాలి యొక్క అనుభవము కూడా ఈ రకముగానే ఉన్నది ఎంతోమంది ఈ ఇంద్రాణి సప్తశతి పారాయణ వలన వారి యొక్క జీవితములలో అలుముకున్నటువంటి దుఃఖాన్ని నుండి కష్టాల నుండి విముక్తిని పొంది ఉన్నారు ప్రతి ఒక్క శ్లోకము కూడా ఒక మహామంత్రమని భావించి ఈ ఇంద్రాణి సప్తశతిని శ్రద్ధగా అక్షర దోషము లేకుండా మనం పారాయణ చేయగలగాలి అది మన యొక్క లక్ష్యము ఆమయ వీర్యాద్విగళతి సారే జీవతికించి ఓ సచి రోగబలము వలన రోగి యొక్క బలము జారిపోయినప్పుడు జిక్వయందున్నటువంటి నీటితో అతడు కొంచెము ఇంచుమించుగా జీవించి ఉన్నప్పుడు అన్ అనగా కొన ఊపిరితో ఉన్నప్పుడు ప్రాజ్ఞులకు కూడా గణింపనలవిగా అనటువంటి ఉత్తమ స్థితిని ప్రసాదించగలిగేటువంటి నీ యొక్క నామమే ఆ జంతువును అప్పుడు రక్షింపగలుగుచున్నది అనగా ఇంద్రాణీదేవత నామము ఎంత మహిమాన్వోపేతమో నాయన ఇక్కడ మనకి తెలుపుతూ మధ్యమలోకే సతి సుచిరుగ్ర రాజసి నాకే ప్రాణి శరీరే భవసి విచిత్ర వాసవజాయె వివిధ చరిత్ర ఓ ఇంద్రాణి నీవు గగనమందు అనగా మధ్యమలోకమందు అదియే మహద్రజము ఆ రకముగా నీవు ఆ మహద్రజమందు విశేష పవిత్రముగను ఉగ్రముగను ఉన్నావు స్వర్గమందు సమగ్ర వైభవముతో రాజిల్లుచూ ఉన్నావు ఇంకా శరీరమందు విచిత్రములతో కూడి వివిధములగు చరిత్రములు గలదా అని వగుచున్నావు ఈ శ్రీమాత యొక్క వైభవాన్ని మనకి ప్రతి స్తభకములో నాయన తెలుపుతూ వచ్చారు మహద్రజము అనేటువంటిది మహాపవిత్రమైనటువంటిది సూక్ష్మమైనటువంటి శక్తి అలాగే ఉగ్రము ప్రచండమైనటువంటి శక్తి ప్రచండ చండిక అలాగే స్వర్గమునందు ఆమె ఇంద్రుని యొక్క అర్ధాంగియై సమగ్రమైనటువంటి వైభవముతో ఈ సృష్టి క్రియా వ్యాపారమును ఏ రకముగా చేస్తూ ఉన్నదో కూడా మనం తెలుసుకున్నాం ప్రాణి యొక్క శరీరములో ఉండి ఆమె వివిధములైనటువంటి చరిత్రలు గలదానిగా అవుతోంది ఏ రకముగా త్రిపుర అనేటువంటి అద్భుతమైన గ్రంథములో శ్రీ విద్యా గీత అనేటువంటి అధ్యాయములో శ్రీమాతయే ప్రత్యక్షముగా తానే ప్రతి జీవి యొక్క స్వరూపముగా జన్మించి ఆ జన్మలో తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవిస్తూ తన యొక్క కర్మ యొక్క పరిపాకత్వము వలన ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు చెప్పిన రీతిని సాధన చేసి తనను తాను పొందుతూ ఉన్నది ఈ రకముగా తానే ప్రతి జీవియందు ఉన్నది అని ప్రత్యక్షముగా శ్రీమాతయ్య తెలిపి ఉంది కావున ఆమెకు అనేకమైనటువంటి చరిత్రములున్నాయి ప్రతి జీవి యొక్క చరిత్ర ఆ శ్రీమాత యొక్క చరిత్రే అందుకనే ప్రతి జీవిని కూడా మనం గౌరవించాలి ఏ జీవిని కూడా అసహ్యంచుకోరాదు ప్రతి వ్యక్తికి కూడా ఒక కళ ఉన్నది ఆ ప్రతి కళలోనూ కూడా శ్రీమాత యొక్క వైభవం ఉన్నది కావున ఏ వ్యక్తినైనా సరే మనము చులకన చేస్తున్నాము అంటే శ్రీమాతని మనం చులకన చేసి మాట్లాడినట్లే అందుకనే మహాత్ములు మౌనమునే వహించి ఉంటారు ఏది మాట్లాడినా తప్పే అవుతోంది కావున మౌనమే శరణ్యము అటువంటి మౌనమే మహామౌనము కావున ప్రతి జీవిలో కూడా ఈ శ్రీమాత ఈ రకముగా వివిధములైనటువంటి కార్యకలాపములను చేస్తూ విచిత్రమైనటువంటి చరిత్రములు గలదానిగా అవుతోంది వ్యోమ్ని వపుస్తే వినిహత పాపం విశ్రుతలీలం తవది విరూపం సభోగః సభోగ శరీరే భగవతి భాగ నీ శరీరము ఆకాశమందు పాపవర్జితమై సూర్యునియందు విశ్రుత లీలలు గలది అయి ఉన్నది ప్రాణి శరీరములో కర్మవశము వలన నీ రూపభాగము భోగయుక్తమై ఉన్నది కర్మవశము వలన నీవు భోగయుక్తమైన శరీరము గలదానవగుచున్నావు ప్రాణి యొక్క శరీరములో అనగా అంతర్ముఖ సాక్షిగా మనకి తెలుపుతూ ఉన్నటువంటి ఆ శక్తి ఏ కార్యక్రమమును కూడా ప్రత్యక్షముగా చేయనప్పటికీ కూడా ఈ శరీరమును ప్రేరేపించి కార్యములన్నిటినీ కూడా జరుపుచు ఆ యొక్క ఫలితములను కూడా ఆమెయే అనుభవిస్తూ ఉంది భోగయుక్తమైనటువంటి శరీరముతో అని అంటే ప్రతి అనుభవము కూడా ఆమెకే అర్పితమవుతూ ఉన్నది కావున ఎటువంటి అనుభవములను మనము అంతర్ముఖమున ఉన్న ఈ శ్రీమాతగా అర్పించుచున్నాము అవియే పూజా కుసుమములు కావున మన యందు ఆ పవిత్రత మనం సాధించాలి మనము ఆ రకమైనటువంటి పవిత్రతను మనం పొందినప్పుడే శ్రీమాత యొక్క పూర్ణవైభవము మనకి తెలుస్తుంది భారత భూమి శుచమపగంతుం శ్రేష్టముపాయం పునరవగంతుం వాసవజాయే దిశ మబుద్ధిం కురు కురు సిద్ధిం ఓ మాయారూపిణీ భారతభూమి యొక్క దుఃఖమును తొలగించుటకును శ్రేష్టోపాయమును తిరుగ తెలుసుకొనుటకును నాకు బుద్ధినిమ్ము సిద్ధిని తప్పక చేకూర్చుము అనగా వేద వేదకోసమునుండి భరతభూమిని రక్షించేటువంటి ఉపాయాన్ని తనకు తెలియజేయమని నాయన ఇక్కడ ప్రార్థిస్తున్నారు సంమదయంతిర్భుదజనమేత స్వర్గధరిత్రీపతి సతిపూత మౌక్తికమాల శృణునుతి కర్తుర్భక్తినిబద్ధ కవి కుల భర్తు ఓ ఇంద్రాణీ బుధజనులను సంతోషపరుచునది పవిత్రమైనది భక్తితో కూడినది కవి కులపతి చేత నుతింపబడినటువంటిది అయిన ఈ మౌక్తికమాలను నీవు వినుము इति श्रीभगवन्महर्षिरमणान्ते तेवासिनो वासिष्ठस्य नरसिंहसूनोर्गणपते कृता इन्द्राणी सप्तसती मौक्तिकमालास्तपकं सम्पूर्णम् ब्रह्मणस्पतिर्विजयते तरा विश्व विश्व विश, विश, विश,